కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల పోరు రసవత్రంగా మారింది. అక్కడి నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించిన మంత్రి గంగుల కమలాకర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పోటీ చేస్తుండటంతో కరీంనగర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే గంగుల చేతిలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ ఈ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి తిరిగి పోటీ చేయడానికి ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆయన వేములవాడ వైపు చూస్తున్నారన్న టాక్ నడిచింది. అయితే ఆయన చివరికి కరీంనగర్ నుంచే లక్ పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ఇక ఎంపీగా గెలవక ముందు రాష్ట్రానికి పెద్దగా పరిచయం లేని సంజయ్ ఈ ఎన్నికల్లో గంగులకు చెక్ పెట్టడం సాధ్యమేనా? అభివృద్ధి పరంగా ఆయనపై కరీంనగర్లో వినిపిస్తున్న టాక్ ఏంటి? కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్పై బీజేపీ అభ్యర్థి కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేస్తుండటమే అందుకు కారణం. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు బండి సంజయ్ వేరు, ఇప్పుడు బండి సంజయ్ వేరు. కరీంనగర్ ఎంపీగా విజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన ఇమేజ్ బాగా పెరిగిపోయింది. అయితే పార్టీ అంతర్గత లెక్కలు, పలువురితో సత్సంబంధాలు లేకపోవడంతో ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది బీజేపీ నాయకత్వం. తర్వాత జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ గతంలో పోటీ చేసిన కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారా లేక వేములవాడ నుంచి పోటీ చేస్తారా అనే చర్చలు చాలా కాలం సాగింది. దానికి బండి సంజయ్ కూడా సమాధానం దాటవేస్తూ వచ్చారు. దానికి కారణం లేకపోలేదు. బండి సంజయ్ గతంలో 2 పర్యాయాలు కరీంనగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్ ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్ చేతిలోనే పరాజయం పాలయ్యారు. అందుకే ఎంపీగా ఉండి కూడా మరోసారి గంగులపై పోటీ చేయడానికి ముందు వెనక ఆలోచించారన్న ప్రచారం జరిగింది. అయితే అధిష్టాన నిర్ణయంతో బండి సంజయ్ తిరిగి కరీంనగర్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడాల్సి వచ్చిందంటున్నారు. దీంతో అసెంబ్లీ కంటే ముందు లోక్సభలో అడుగుపెట్టిన బండి సంజయ్ అసెంబ్లీలో అడుగు పెట్టగలరా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కరీంనగర్లో హ్యాట్రిక్ విజయం అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వర్సెస్ బీజేపీ ముఖ్య నేత బండి సంజయ్ మధ్య పోటీ రాష్ట్రంలో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంత ఎంపీగా ఉన్న కరీంనగర్లో బండి సంజయ్పై నెగిటివ్ టాక్ కనిపిస్తుంది అంటున్నారు. ఎంపీగా గెలిచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక ఆయన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీగా ఉంటూ నియోజకవర్గానికి ఆయన ఏం చేశారని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టడంలో విఫలమైన ఆయన కనీసం ఎంపీ లార్డ్స్ నిధులతో సిగ్మెంట్కు ఫలానా పని చేశానని చెప్పగలరా అని బీజేపీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారనేది బహిరంగ రహస్యమే అంటున్నారు. ఎంతసేపు కేంద్ర నాయకులను రాష్ట్రానికి తీసుకొచ్చి మీటింగులు పెట్టడం, పాదయాత్ర అంటూ విడతల వారీగా రాష్ట్రంలో తిరగడం మినహా సొంత నియోజకవర్గానికి ఆయన చేసింది ఏమీ లేదన్న ఆరోపణలున్నాయి. ఆ క్రమంలోనే ఆయన సొంత పార్టీ సీనియర్లను కూడా చిన్న చూపు చూస్తూ కేవలం సెల్ఫ్ ఇమేజ్ కోసం పాకులాడి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి కూడా దూరమై ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటు చూస్తే కరీంనగర్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన మంత్రి గంగుల కమలాకర్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తనదైన మార్క్ చూపించగలుగుతున్నారు. సామాన్య ప్రజల మౌలిక అవసరాల దగ్గర నుంచి ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న గంగుల నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని జనమే అభినందిస్తున్నారు. కరీంనగర్ పక్కనే లోయర్ మానేరు డ్యామ్ ఉండటం, గేట్ల దిగువన మానేరు నది కూడా నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తుండటంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్ట్ రావడం గంగుల కృషి ఫలితమే. అయితే ఆయన పట్టుదలతోనే గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ స్ఫూర్తితో కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ ఆధునీకరణ పనులకు 100 కోట్ల రూపాయలతో సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులోనే ప్రత్యేకంగా నిలిచే తీగల వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ రోప్ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం బాసిల్లుతోంది. ఉత్తర తెలంగాణకు గేట్ వేగా కరీంనగర్ను పిలుస్తూ ఉంటారు. దానికి తగ్గట్లే నగర ఎంట్రన్స్లో నిర్మించిన అందమైన తీగల వంతెన అందరికీ వెల్కమ్ చెప్తూ ఆకట్టుకుంటుంది. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతోనే సాధ్యమైందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలో కరీంనగర్ రాష్ట్రవాసులకే కాదు ఇతర ప్రాంతాల టూరిస్టులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు మంత్రిగా తన శాఖాపరమైన రాష్ట్ర వ్యవహారాలు చెక్కపెట్టాల్సి ఉన్నప్పటికీ గంగుల కమలాకర్ ఎప్పుడు తన నియోజకవర్గ అభివృద్ధిని మర్చిపోలేదంటున్నారు. అందుకే ఆయన కరీంనగర్ నియోజకవర్గ వాసుల గుండెల్లో కొలువై ఉన్నారన్న టాక్ ఉంది. అందుకే కమలాకర్ను మరోసారి గెలిపించుకుని తీరుతామంటున్నారు అక్కడి జనం.
ఇలాంటి పరిస్థితుల్లో గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ హోదా లేకుండా గంగులపై పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ ఇప్పుడు ఎంపీగా బరిలోకి దిగి ఏం సాధిస్తారో చూడాలి.